हाय फ्रेंड्स, वेलकम टू फाइंडिंग फ्लेवर्स। फाइंडिंग फ्लेवर्स लो मनम ई रोजु कोत्तगा अटुकुलतो अरसलु तयारु चेद्दाम। इंतवरकु एवरु चेसि चूपिंचलेदु, ओकसारि ट्राई चेद्दाम अनिपिंचिंदि। चाला बागा वच्चायि, अच्चम अरसलु तिंटुन्नट्लुगाने उन्नायि। इवि चेयडानिकि मुंदुगा स्टव् पैन कडायि पेट्टि 1.5 कप्पु मीडियम अटुकुल्नि वेसि स्टव् चिन्नगा पेट्टि ई अटुकुलु కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మాడనివ్వద్దు, కలుపుతూ వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించాక మరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే 4 యాలకుల్ని వేసి మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తని పొడిగా మిక్సీ పట్టుకున్నాక ఒక బేసన్ తట్టని తీసుకుని బేసన్ తట్టలో జల్లడ పెట్టి ఈ అటుకుల పొడి వేసి ఒక పావు కప్పు గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. అటుకులు 1.5 కప్పు వేయించుకున్నాం కదా, పౌడర్ చేశాక 1 కప్పు పౌడర్ వచ్చింది. అయితే 1 కప్పు అటుకుల పౌడర్, 1 పావు కప్పు గోధుమ పిండి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక పక్కన పెట్టి స్టవ్ పైన మరో కడాయి పెట్టి 1.5 అంటే 1 కప్పు పైన పావు కప్పు వరకు ఇలా చిన్నగా కట్ చేసిన బెల్లం వేసి 1/2 కప్పు వాటర్ పోసి ఈ బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. సేమ్ మన అరసలకు ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలాగే కలుపుతూ బెల్లం కరగనివ్వాలి. బెల్లం కరిగాక ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు స్టవ్ చిన్నగా పెట్టి పాకం రానివ్వాలి. 1 ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని ఈ పాకం కొద్దిగా వేసి పాకం వచ్చిందా అని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసిన పాకం ఇలా మెత్తని సాఫ్ట్ బాల్ లాగా వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాలి. ఈ పాకంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే పాకం గట్టి పడకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయాలి. నువ్వులు వేసి కలిపి మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్, 1/2 కప్పు గోధుమ పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసి బాగా కలపాలి. ఇది కొంచెం పొడి పొడిగా అయ్యింది. ఇప్పుడు నేను కొన్ని పాలు పోసి బాగా పిసుకుతూ కలుపుకున్నాను. మెత్తగా ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలిపి మెత్తగా కలిపిన పిండిపై కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి పిండి ఆరిపోకుండా మూత పెట్టి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ కర్రతో అయినా ఒత్తుకోవాలి. ఏదైనా ఒక మూత కానీ లేదా ఇలా ఒక గిన్నె కానీ తీసుకుని ఈ ఒత్తుకున్న అరిసెని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది అటుకులతో చేశాం కదా, అందుకే సైళ్ళు పగులుతున్నాయి. ఇలా చపాతీ కర్రతోటి లాటించుకొని ఇలా గిన్నెతో కట్ చేసుకొని ఇలా 4-5 చేసి పెట్టుకొని 1 ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చేసి పెట్టుకున్న అరిసెని ఒక్కొక్కటిగానే వేయించుకోవాలి. ఇలా 1 అరిసె వేశాక వెంటనే కదపకుండా కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం వేగాక అరిసె పైన ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలి. ఒక సైడ్ వేగాక మరొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా అరిసె పైన ఆయిల్ పోస్తూ ఉంటే అరిసెలు బాగా పొంగుతున్నాయి. చూసారా ఏం చక్కగా పొంగిందో. ఇలా రెండు వైపులు వేగాక చిల్లులు గరిటె ఉంటుంది కదా మన జల్లిగంటె, ఆ జల్లిగంటతో తీసి మరొక జల్లిగంటతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా మీకు ఆయిల్ పిండేయడం కష్టం అనిపిస్తే వేరొక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా బాక్స్ పైన పెట్టి ఇలా ఒత్తుకోవచ్చు. ఒక ఇద్దరుంటే ఈ పిండి వంటలు ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసినవి కొన్నే కాబట్టి 5-6 చేసుకుంటూ వేయించుకున్నాను. నేను చేసిన ఈ పిండికి 20 వరకు అరిసెలు వచ్చాయి. అచ్చం అరిసెలు తిన్నట్టుగానే ఉన్నాయి. ఫస్ట్ టైం చేశాను, ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి.
నిజంగా అసలు తెలియని వాళ్ళు తింటే అరిసెలు కాదని చెప్పనే లేరు, అంత కరెక్ట్గా సేమ్ అరిసెల్లాగే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.